రాజధానిలో మళ్లీ రాజకీయం ప్రారంభమైంది. ఈ రాజకీయంతోనే రాజధాని రగులుతుంది. ఎన్నడూ లేని విధంగా రాజధానిలో కులాలు మతాల ప్రస్తావన బయటికి రావడంతో రాజధాని రైతులు కంటి మీద కునుకు లేకుండా అల్లాడిపోతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని అభివృద్ధి చెందితే తమ బిడ్డల భవిష్యత్తు, తమ ప్రాంత భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో 33,567 ఎకరాలను రాజధాని కోసం నిర్మాణం కోసం భూ సమీకరణ కింద ఇచ్చిన రైతాంగం అంతా కూడా ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పడుతోంది. రాజధానిలో ఇప్పటికి ఏవైతే 50% పైన నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కొనసాగిస్తాము అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో కొద్దిగా చేరుకున్న రాజధాని రైతాంగం మళ్లీ చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నెలకొన్న పరిణామాలతో ఒక్కసారిగా కలవరం చెందుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనకు వచ్చిన సమయంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు, ఆయన బస్సుపై చెప్పులు వేయటం, అదేవిధంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై మళ్లీ రాళ్లు విసరటం, ఈ నల్ల జెండాలు చూపించటం, ఈ పరిణామాలన్నీ కూడా రాజధాని రైతుల్లో ఒక రకమైన అలజడిని రేపాయి. రాజధానిలో దాదాపుగా అనేక నిర్మాణాలు పూర్తయినప్పటికీ కేవలం గ్రాఫిక్స్ మాత్రమే చూపిస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో రాజధాని లో అసలు ఏం జరుగుతుంది చూసేందుకు, అదేవిధంగా రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రాజధానిలో జరుగుతున్న కట్టడాలను అన్నింటినీ కూడా పరిశీలించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మనం రాయపూడిలో ఉన్నాం. రాజధాని గవర్నమెంట్ కాంప్లెక్స్ సమీపంలోని రాయపూడిలో ఉన్న ఇవి అఖిల భారత సర్వీసుకు చెందిన అధికారులకు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లకు సంబంధించిన గృహ సముదాయాలు. ఈ అపార్ట్మెంట్లతో పాటు ఈ పక్కనే కూడా, ఈ రాజధానికి పక్కనే ప్రస్తుతం ఏవైతే కూడా ఇనుప ఊసలు, కాంక్రీటు నిర్మాణాలు పైకి లేచాయో ఇవన్నీ కూడా రాజధానికి సంబంధించి వివిధ విభాగాలు, అంటే హైకోర్టు, మంత్రుల బంగ్లాలు, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బంగ్లాలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ వీళ్ళందరికీ సంబంధించిన బంగ్లాలు, ఈ అసెంబ్లీ సచివాలయానికి సంబంధించిన టవర్లు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ముండిగోడలతో ఉన్నాయి. గతంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు 45,000 మంది కార్మికులు ఇక్కడ పనిచేసేవారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణాలన్నీ పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించిన నేపథ్యంలో రాజధాని మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిన దృశ్యాన్ని ప్రస్తుతం మన వీడియో జర్నలిస్ట్ మీకు చూపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రాజధానికి సంబంధించి ఇటీవల చంద్రబాబు నాయుడు పర్యటన జరుగుతుంది అని చెప్పి పత్రికల్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిఆర్డీఏకి సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో కూడా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో ఏవైతే ఇప్పుడు 50% పైబడి నిర్మాణాలు పూర్తయ్యాయో వాటన్నింటినీ కూడా కొనసాగించాలి అని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా రాజధాని అనేది పరిపాలనా విభాగంగానే ఉండాలి, కానీ మిగతా అన్నిటికీ సంబంధించి వికేంద్రీకరణ జరగాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనగా ఉంది. ప్రభుత్వం కూడా అనవసరమైన దుబారా వ్యయాన్ని తగ్గించాలి అని చెప్పి, ఆర్భాటాలకు పోవద్దు అని చెప్పి కూడా సిఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించినట్టు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజధాని రైతులు కొంత ఊరట చెందారు. రాజధానిలో ఏదో విధంగా అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఉన్నారు. అయితే ఇదే సమయంలో రాజధానిలో 33,567 ఎకరాలు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించి వారికి ఇవ్వాలి అని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఆర్భాటాలకు పావద్దు అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తమకు ఏవైతే ప్లాట్లు ఇచ్చారో ఆ ప్లాట్లన్నిటినీ కూడా అభివృద్ధి చేసి ఇస్తారు అని చెప్పి తెలిసిన తర్వాత రైతాంగం ఆనందం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ నిన్న చంద్రబాబు నాయుడు పర్యటన జరిగిన తర్వాత రాజధానిలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు చేసిన ప్రకటన, అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే, కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా మహారాష్ట్ర, ఇటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా చాలా పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందాయి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా మిగతా అన్ని పట్టణాలు, నగరాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలి, అధికార వికేంద్రీకరణ ద్వారానే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అని చెప్పి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబు పర్యటన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అయితే రాజధానిలో ఏముంది, చూడటానికి శ్మశానమే కదా అని చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించాయి. అదే శ్మశానంలో మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర హైకోర్టు,
అసెంబ్లీ పనిచేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అనని చెప్పి తెలుగుదేశం ధీటుగా కౌంటర్ ఇచ్చింది. రాజధాని శ్మశానంతో పోల్చడం అనేది రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో నెట్టడమేనని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజధాని పర్యటన తర్వాత కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 33,567 ఎకరాలు పచ్చని 4 పంటలు పండే భూముల్ని త్యాగం చేసిన రాజధాని రైతులు మాత్రం ఈ పరిణామాలన్నింటినీ చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. తాము ఎంతో ఆశపడి తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూములకు సంబంధించి రాజధాని అభివృద్ధి చెందుతున్న ఆశతో తాము ఈ భూములు ఇచ్చామని ఇటువంటి పరిస్థితుల్లో తమ భవిష్యత్తు ఏమిటనేది రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ రాజధాని ఏమవుతుంది అని చెప్పి కనిపించిన ప్రతి వారిని అడుగుతున్నారు. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం లేక వేరే వృత్తులకు వెళ్లలేక అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి చెందకపోవడంతో రాజధాని రైతులు కుమిలిపోతున్నారు. తమ భూముల్ని తాము సాగు చేసుకుందామంటే ఆల్రెడీ ఇప్పటికే ఏవైతే భూ సమీకరణ కింద తమ భూమి ఇచ్చామో ఆ భూమికి సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్స్ ఇప్పటికే ఇవ్వటం, వాటిని వేరే వాళ్లకు కూడా రిజిస్టర్ చేయడంతో భూమిని తిరిగి రైతులకు ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు కానీ ప్రభుత్వ నిబంధనలు కానీ రైతులకు అడ్డొస్తున్నాయి. అందువల్లనే రైతులకు అటు వ్యవసాయం చేయలేక ఇటు వేరే వృత్తులకు వెళ్లలేక ఇప్పుడు ఏం చేయాలో తెలియక రైతాంగం రాజధానిలో ముఖ్యంగా 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులంతా కూడా కంటి మీద కునుకు లేకుండా నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ఈ తరుణంలోనే ప్రభుత్వం రాజధాని రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంపై కూడా ప్రతిపక్షం ఈ రాజధానిని కొనసాగించాలి అని చెప్పి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. December 9 నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాజధానికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుంది అని చెప్పి రాజధాని రైతులు ఆశిస్తున్నారు. ఇదే తరుణంలో రాజధానితో పాటు రాష్ట్రంలోని పట్టణ నగర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గుంటూరు జిల్లా మాజీ కలెక్టర్ జిఎన్ రావు నేతృత్వంలో నియమించిన నిపుణుల కమిటీ కూడా ఎటువంటి సూచన చేయబోతుందనేది కూడా రాజధాని రైతుల్లో ఆసక్తికరంగా మారింది. నిన్న రాజధానికి సంబంధించిన ఈ కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకుంది. ఈ సమయంలోనే రాజధాని రైతులు ఈ కమిటీ ప్రకటనపై కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు ఈ కమిటీకి దాదాపుగా రాష్ట్రంలో సుమారు 30,000 వినతులు వస్తే అందులో దాదాపుగా 70% వరకు రాజధాని అమరావతిని కొనసాగించాలి అని చెప్పి ప్రకటన వచ్చింది అని చెప్తున్నారు. రాజధానిలో హ్యాపీ నెక్స్ట్ కానీ లేకపోతే హైకోర్టు, సెక్రటేరియట్ టవర్స్, బంగ్లాలు వీటన్నిటికీ కూడా రివర్స్ టెండరింగ్కి వెళ్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రభుత్వానికి ప్రధానమైన ప్రతిబంధకం కూడా ఉంటుంది. ఇక్కడ సుమారు ఎల్ఎన్టీ కానీ, షాపూర్జీ పల్లంజీ కానీ, ఎన్సీసీ ఈ 3 కాంట్రాక్ట్ సంస్థలు ఇప్పుడు దాదాపుగా వాళ్ళకి 6 నెలల నుంచి పనులు నిలిపివేశాయి. వాళ్ళు తిరిగి ఈ పనులు ప్రారంభించాలంటే సుమారు వాళ్ళకి 600 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే తిరిగి పనులు ప్రారంభిస్తామని ఆ సంస్థలు చెబుతున్నాయి. ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోపు, అంటే వచ్చే నెల 9వ తేదీలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రభుత్వం రాజధానికి సంబంధించి ఒక ప్రకటన చేస్తుందని రాజధాని రైతులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.